చేస్తారా? సీఎం గారైనా కనీసం బుద్ధుండదా చెప్పడానికి? యా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇటువంటి పరిస్థితుల్లో సీఎం ఎందుకు కంట్రోల్ చేయట్లేదు వారి యొక్క మంత్రులు గాని ఎంపీలు గాని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఎమ్మెల్యేల్ని? ఒక్క మాట అమ్మా, భువనేశ్వరి గారిని ఎవ్వరు కూడా పల్లెత్తు మాట అనలేదు. ఎవ్వరు కూడా పల్లెత్తు మాట అనలేదు. అంబటి రాంబాబు గారి మీద వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుందామా అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి హత్యల గురించి మాట్లాడారు తప్ప, అసలు భువనేశ్వర్ గారిని మీ అందరికన్నా మాకు ఎన్టీ రామారావు అంటే చాలా చాలా అభిమానం అమ్మా. ఎన్టీ రామారావు గారి బిడ్డ అంటే మాకు ఇంకా గౌరవం ఎక్కువ. ఆమెను ఎవ్వరూ ఏమీ అనలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని పాచికలు అయిపోయిన తర్వాత ప్రజల్లో ఆదరణకు నోచుకోలేక చివరికి సహధర్మచారిణిని కూడా మరి సానుభూతి కోసం వాడుకునేటటువంటి డ్రామా తప్ప ఆమెను ఎవరన్నారండి? ఆమెను ఎందుకంటారు? మాకేమన్నా ఒళ్ళు బలిసి అంటామా? సంస్కారం లేకుంటామా? ఆమె మీద గౌరవం లేకుండా అంటామా? ఎన్టీ రామారావు గారు అంటే ఏంటండి? ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఈ దేశానికి చూపినటువంటి వ్యక్తి ఆయన. మాకేమన్నా కళ్ళు కామెర లెక్క అంటామా? ఏదన్నా అనుంటే ఎప్పుడో 45 రోజుల క్రితం వంశీ అనేటటువంటి వాళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళు గెలిపించుకున్న వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే కామెంట్ చేశాడు, దాన్ని ఎవడో హర్షించడు. మేము ఖండించాం అప్పుడు. వ్యక్తిత్వ హననం జోలి వెళ్ళొద్దు. మనం పడ్డ బాధలు చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని సిబిఐ వాళ్ళని లోపలికి పంపించి కుటుంబంలోని ఆడవాళ్ళందరినీ బయటకు రోడ్డు మీదకి లాగిన రోజు మనం పడ్డ బాధ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పొరపాటును కూడా వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళవద్దు అని చెప్పాం. అది అందరితో సమస్య పోయింది. నిన్న కావాలని ఒక ఇష్యూ చేయటం కోసం అన్ని ఇష్యూలు అయిపోయినాయి. మా మతపరమైనటువంటి ఆందోళనలు లేపారు, లేని చర్చిని చర్చిలో తిరుమలలో లేపారు, రకరకాలమైనటువంటి కులాల మధ్య వర్గాల మధ్య చర్చలు పెట్టాలి, ఏమీ వల్లగాలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యం వైపు ఉన్నారు. ఇంకేం చేయాలి? ఈ కొత్త డ్రామా తీశారు తప్ప భువనేశ్వరి గారంటే మా అందరికీ గౌరవం. మా యొక్క అంబటి రాంబాబు గారు కూడా అమ్మా, నేను అక్కడ జరిగినటువంటి హత్యల గురించి మాట్లాడదామని మాత్రమే చెప్పాను. మీరు ఏమన్నా బాధపడి ఉంటే మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తారు? ఆమె ఒక గౌరవనీయమైనటువంటి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి బిడ్డ, తెలుగు జాతికి ఔన్నత్యాన్ని చాటినటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ, ఆమెని మాకు ఎందుకంటామమ్మా? మేము అనలేదు, అనాల్సిన అవసరం మాకు లేదు. వైఎస్ఆర్సిపి